మానవ శరీరంలోని కణజాలాల గురించి ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు. మానవ శరీరంలో కణజాలాల వ్యవస్థీకృతం ఎలా ఉంటుంది? మొక్కలలో వలె శరీర అంతర్భాగాలను రక్షించడానికి త్వచ కణజాలం వంటి కణజాలం ఉంటుందా? ఒకవేళ ఉంటే అది ఎన్ని రకాలుగా ఉంటుంది? అందులోని కణాలు ఎలా ఉంటాయి? అటువంటి కణజాలంలోని కణాల వ్యవస్థీకృతం ఎలా ఉంటుంది? ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి అంశాలు: మానవ శరీరంలోని కణజాలాలలో రక్షణకు, గ్రంథి స్రావాలకు, శోషణకు ఉపయోగపడే కణజాలాల గురించి తెలుసుకుంటారు. మానవ శరీరంలోని ఉపకళ కణజాలంలోని కణాల నిర్మాణం, అమరిక గురించి కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా ఉపకళ కణజాలంలోని రకాలు, వాటి స్థానం గురించి కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా వివిధ రకాల ఉపకళ కణజాలాల విధులను కూడా తెలుసుకుంటారు. ఉపకళ కణజాలం. మానవ శరీర అంతర్భాగాలైన గుండె, ఊపిరితిత్తులు, ఆహార నాళం, శ్వాస వ్యవస్థ వంటి భాగాల యొక్క లోపలి తలాలను, అదేవిధంగా బాహ్యతలమైనటువంటి చర్మం యొక్క పైపొరలను ఆవరించి ఉన్న కణజాలమే ఉపకళ కణజాలం. ఇందులోని కణాలు అతి దగ్గరగా అమర్చబడి ఉంటాయి. వీటి మధ్య కణాంతర ప్రదేశాలు ఎక్కువగా ఉండవు. ఈ కణాలన్నీ ఒక బేస్మెంట్ త్వచంపై అమర్చబడి ఉంటాయి. తద్వారా వాటి స్థానంలో అవి ఉంటూ తమ విధులను నిర్వర్తించడానికి అనువుగా ఉంటాయి. ఉపకళ కణజాలాలను ముఖ్యంగా రెండు రకాలుగా విభజిస్తారు. ఒక వరుస కణాలు బేస్మెంట్ త్వచంపై అమర్చబడి ఉంటే దానిని సరళ ఉపకళ కణజాలం అని అంటారు. అదే బేస్మెంట్ త్వచంపై అనేక వరుసలలో కణాలు అమర్చబడి ఉంటే దానిని స్థరిత ఉపకళ కణజాలం అని అంటారు. ఉపకళ కణజాలం రకాలు. ఈ స్థరిత సరళ ఉపకళ కణజాలంని వాటిలో ఉన్నటువంటి కణాల యొక్క ఆకారాన్ని బట్టి విభజిస్తారు. సరళ పొలుసుల ఉపకళ, సరళ ఘనాకార ఉపకళ, సరళ స్తంభాకార ఉపకళ, మిథ్యాస్థరిత స్తంభాకార ఉపకళ, అదేవిధంగా స్థరిత పొలుసుల ఉపకళ, స్థరిత ఘనాకార ఉపకళ, స్థరిత స్తంభాకార ఉపకళ, మధ్యంతర ఉపకళ. సరళ పొలుసుల ఉపకళ కణజాలం. ఇందులోని కణాలు బల్లపరుపుగా ఉంటాయి. ఒక వరుస కణాలు అమర్చబడి ఉంటాయి. ఈ కణజాలం ముఖ్యంగా వాయుగోణుల యొక్క లోపలి తలాలను, రక్తనాళాల యొక్క లోపలి తలాలను, అదేవిధంగా గుండె యొక్క లోపలి తలాలను ఆవరించి ఉంటుంది. ఈ కణజాలం పదార్థాలు వాయువుల యొక్క రవాణాలోను, అలాగే శ్లేష్మాన్ని స్రవించడంలోనూ తోడ్పడుతుంది. స్థరిత పొలుసుల ఉపకళ కణజాలం. ఇందులోని కణాలు అనేక వరుసల్లో అమర్చబడి ఉంటాయి. కణాలన్నీ బల్లపరుపుగా ఉంటాయి. ఇది ముఖ్యంగా ఆహారవాహిక, ఆస్యకుహరం, అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని యోని మార్గాన్ని ఆవరించి ఉంటాయి. ఇది రక్షణ త్వచంగా పనిచేస్తుంది. సరళ ఘనాకార ఉపకళ కణజాలం. ఇందులోని కణాలు ఘనాకారంలో ఉంటాయి. ఒక వరుసలో అమర్చబడి ఉంటాయి. ఇది ముఖ్యంగా క్లోమ గ్రంథిలోని లాంగర్హాన్స్ పుటికలను ఆవరించి ఉంటుంది. అదేవిధంగా మూత్రపిండంలోని మూత్రకేశ నాళికలను ఆవరించి ఉంటుంది. అదేవిధంగా స్త్రీబీజ కోశంలోని ఫాలికల్స్ను కూడా ఆవరించి ఉంటుంది. ఈ కణజాలం స్రవించడం, అలాగే శోషించడం అనే విధులను నిర్వహిస్తుంది. అనగా కావలసినటువంటి ఎంజైములను స్రవించడం, లేదా మూత్రకేశ నాళికల్లాగా ఆ యొక్క లవణాలను, వాటిని శోషించడం, నీటిని శోషించడం వంటి విధులను నిర్వహిస్తుంది. స్థరిత ఘనాకార ఉపకళ కణజాలం. ఇందులోని కణాలు ఘనాకారంలో ఉంటాయి. అనేక వరుసల్లో అమర్చబడి ఉంటాయి.
ఇది ముఖ్యంగా స్వేద గ్రంథుల్లోనూ, లాలాజల గ్రంథుల్లోనూ, స్తన గ్రంథుల్లోనూ ఉంటుంది. ఈ స్థరిత ఘనాకార ఉపకళ కణజాలం ఈ గ్రంథులలో రక్షణ త్వచంగా పనిచేస్తుంది. సరళ స్తంభాకార ఉపకళ కణజాలం, ఇందులోని కణాలు స్తంభాకారంలా పొడవుగా ఉంటాయి. ఇందులోని కణాలన్నీ శైలికాయుతమైనటువంటి కణాలు. ఇవి ముఖ్యంగా శ్వాస వ్యవస్థలోను, స్త్రీబీజ కోశాలలోను, అదేవిధంగా ఆహార నాళం యొక్క లోపలి తలాలను ఆవరించి ఉంటుంది. ఈ సరళ స్తంభాకార ఉపకళ కణజాలం శ్లేష్మాన్ని స్రవించడం, ఎంజైములను స్రవించడం, అలాగే పదార్థాల శోషణలో కూడా ఉపయోగపడుతుంది. స్థరిత స్తంభాకార ఉపకళ కణజాలం, ఈ కణజాలంలోని కణాలు స్తంభాకారంలా పొడవుగా ఉంటాయి. ఇవి అనేక వరుసల్లో అమర్చబడి ఉంటాయి. ఇది ముఖ్యంగా పురుషులలోని మూత్రరంధ్రాన్ని ఆవరించి ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రంథి కణాల యొక్క నాళాలను ఆవరించి ఉంటుంది. ఈ కణజాలం స్రవించడం వంటి విధులను నిర్వహిస్తూనే రక్షణ త్వచంగా కూడా పనిచేస్తుంది. మిథ్యాస్థరిత స్తంభాకార ఉపకళ కణజాలం, ఇందులోని కణాలు ఒక వరుసలో అమర్చబడి ఉంటాయి. అన్ని స్తంభాకారంలో ఉన్నటువంటి కణాలు ఉంటాయి, శైలికాయుతమైనటువంటి కణాలు ఉంటాయి. కానీ ఇందులో ఈ కణాలలోని కేంద్రకాలు ఒక వరుసలో అమర్చబడి ఉండక, ఒక కణంలో పైభాగంలో ఉంటే మరొక కణంలో కింది భాగంలోనూ మధ్య భాగంలోనూ ఉంటుంది. కనుక ఈ కణజాలాన్ని చూడగానే స్థరిత కణజాలంగా అగుపిస్తుంది. కనుకనే దీన్ని మిథ్యాస్థరిత స్తంభాకార ఉపకళ కణజాలం అని అంటారు. ఈ కణజాలం శ్వాస వ్యవస్థలోని స్వరపేటిక, శ్వాసనాళం వంటి భాగాల యొక్క లోపలి తలాలను ఆవరించి ఉంటుంది. ఇది శ్లేష్మాన్ని స్రవించడంలో ప్రముఖమైనటువంటి పాత్రని వహిస్తుంది. కనుక రక్షణ త్వచంగా కూడా పనిచేయగలదు. మధ్యంతర ఉపకళ కణజాలం, మధ్యంతర ఉపకళ కణజాలంలోని కణాలన్నీ అనేక వరుసల్లో అమర్చబడి ఉంటాయి. ఇందులోని కణాలు వేరువేరు ఆకృతులలో, వేరువేరు పరిమాణాలలో ఉంటాయి. అంతేకాకుండా ఈ కణాలన్నీ వదులుగా అమర్చబడి ఉంటాయి. కనుక అవసరానికి అనుగుణంగా ఈ కణాలు ఉన్నటువంటి భాగం విస్తరించగలదు, అదేవిధంగా సంకోచించగలదు. కనుక సంకోచ వ్యాకోచాలను జరుపుతూ ఆ భాగాల యొక్క పరిమాణాన్ని పెంచడం, తగ్గించడం వంటి విధులను నిర్వహిస్తుంది. ఈ కణజాలం ముఖ్యంగా మూత్రాశయం యొక్క గోడలు, అదేవిధంగా మూత్ర రంధ్రం యొక్క గోడలను ఆవరించి ఉంటుంది. అదేవిధంగా గర్భాశయ గోడలను కూడా ఆవరించి ఉంటుంది. తద్వారా మూత్ర విసర్జనలోనూ, ప్రసవ సమయంలోనూ ఈ కణాలు మరింత వదులుగా తయారయ్యి వాటి యొక్క ఆ భాగాల యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది.